వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో ప్రస్తుతం అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే అందరూ మెచ్చే విధంగా, అందరికీ నచ్చే విధంగా ఆయన పథకాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన మరో పథకానికి శ్రీకారం చుట్టారు. ఎందుకంటే ప్రస్తుతం మండలి రద్దు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు అందరూ బిజీగా ఉన్నారు. దాని మీద అందరూ దృష్టి పెట్టారు, మండలి రద్దు అవుతుందా లేదా, దాని మీద ఎలాంటి స్పందన వస్తుందని. వాస్తవానికి పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయిపోయినాయి, బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది, కానీ దాని మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. అందులో ఎక్కడ ఈ ప్రస్తావన రాలేదు మండలి రద్దు బిల్లుకు సంబంధించి. సో బడ్జెట్ హడావుల్లో రాలేదనుకుందాం, సోమవారం అయినా చర్చకు వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేది ఎదురు చూడడమే తప్ప అంతకుమించి వేరే చేయలేదు పరిస్థితి. అయితే ఇలాంటి టైంలో ఆయన ఒక పక్కన పాలన కూడా ఎక్కడా కుంటుపడకుండా పాలనాపరమైన విధానాలు, పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనక్కి తగ్గట్లేదు జగన్ గారు అని చెప్పడానికి, ఆయన కొత్తగా తీసుకొచ్చిన పథకం చేదోడు అనే ఒక కొత్త పథకాన్ని తెర మీద తీసుకొచ్చారు. అయితే ఈ జగనన్న చేదోడు ఈ పథకం పేరు. ఇప్పటివరకు అన్ని వైఎస్ఆర్ భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ పెన్షన్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకో ఈ ఒక్క పథకానికి మాత్రం జగనన్న చేదోడు అని పేరు పెట్టారు, ఈ పథకం పేరు. అయితే దీని ద్వారా రజకులు అలాగే నాయి బ్రాహ్మణులు, టైలర్లకు ఆర్థిక సాయం అందించాలి అనేది ఈ చేదోడు, జగనన్న చేదోడు అనే పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే దీనికి సంబంధించి ఈ వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ప్రతి ఏడాదికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ఆల్రెడీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ పథకం 5 ఏళ్ల పాటు అమలు చేయబోతున్నారు, అంటే 5 ఏళ్ల పాటు ఇది నడుస్తుంది. ఆల్రెడీ గతంలో మొన్నటి వరకు మనం చూసాం ఆటో డ్రైవర్లకు ఎలాగ ఓ పథకం ప్రవేశపెట్టి 10,000 రూపాయలు ఇచ్చారో, ఆ పథకం ద్వారా ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది, ప్రశంసలు కూడా అందుకుంది ప్రభుత్వం. తాజాగా ఇప్పుడు ఈ కొత్తగా జగనన్న చేదోడు అనే పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. బీసీలో, బీసీ కులాల్లో, బ్యాక్వర్డ్ క్యాస్ట్లో వెనకబడిన పలు కులాల అభివృద్ధికి సంబంధించి ఈ పథకం ఎంతో ఉపయోగపడిపోతుంది. ప్రతి ఏడాది 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించబోతున్నారు ఈ పథకం ద్వారా అనేది జగనన్న చేదోడు పథకం యొక్క సారాంశం.